అమ్మాయి కోసం మేము ఒక మంచి హెయిర్ టిప్ తీసుకొచ్చామండి. ఏంటి అంటే, యూజువల్లీ లేడీస్ అందరూ డాండ్రఫ్తో బాధపడుతున్నారు. లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా డాండ్రఫ్తో చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ డాండ్రఫ్ కోసం ఎన్నో షాంపూస్ అండ్ ఆల్సో అన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అవి అంత మంచిది కాదు, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి డాండ్రఫ్ ఒక టిప్ తీసుకొచ్చాను. అదేంటో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కొబ్బరి నూనె తీసుకోవాలి, తర్వాత నిమ్మకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ఫస్ట్ నిమ్మకాయని తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, దీన్ని బౌల్లో పిండుకోవాలి. మంచిగా నీట్గా నిమ్మకాయ జ్యూస్ అంతా తీసుకోవాలి. సో ఇలా మనం నిమ్మకాయని పిండుకుంటున్నాం కదా, నిమ్మకాయ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ కొబ్బరి నూనె కూడా తీసుకోవాలన్నమాట. సో రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి నేను అందాజతో తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట నీట్గా. సో చూసారు కదా వ్యూవర్స్, మన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలా హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని హెయిర్ని పాయల్ పాయల్గా డివైడ్ చేసి ఇలా తీసుకొని దీన్ని మనం ఇలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes వరకు ఉండాలన్నమాట. అలా అయితే దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మనం వీక్లీ ఒక ట్వైస్ అలా హెయిర్కి అప్లై చేసుకుంటే కనుక స్కాల్ప్కి ఉన్న డెడ్ స్కిన్ అనేది పోతుంది, అండ్ ఆల్సో డాండ్రఫ్ కూడా పోతుంది. కంప్లీట్గా పోవాలి అంటే మీరు ఇది వీక్లీ ఒక ట్వైస్ అలా అప్లై చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా కంప్లీట్గా పోతుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి. అండ్ ఇది హెయిర్ని సిల్కీగా కూడా చేస్తుంది. దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి, ఆయిల్ అనేది మంచిది కాబట్టి హెయిర్కి. సో అది అప్లై చేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. డాండ్రఫ్ అండ్ డెడ్ స్కిన్ అనే కాకుండా హెయిర్ సిల్కీ కూడా అవుతుంది. సో తప్పకుండా మీరు అప్లై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా వ్యూవర్స్, హెయిర్కి ఒక మంచి టిప్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.